ఒక్కసారి మాత్రం మధ్యలో ఒకసారి వెళ్ళాను, ఒకే ఒక రోజు వెళ్ళాను. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా టైంలోని మనం వాళ్ళు ఏం చెప్పారో రూల్స్ అది ఫాలో అవ్వాలి కదా, చక్కగా జరుగుతుంది అంటాను. నాకు నమ్మకం వచ్చింది చూశాక. మొదటి సినిమా చూసినప్పుడు నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఏమన్నారు? చాలా బాగా చేసావు, అలా మేము ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాం అని చెప్పి చెప్పేసి ఇంకా ఫ్యామిలీ అందరు కూడా ఆల్మోస్ట్ అదని చెప్పారు. మా మామయ్యలు కానీ అందరూ అసలు ఇలా చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. బాగా ఒక అంటే ఫస్ట్ సినిమా చేసినట్లేదు, ఒక 4-5 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనిపించింది అని చెప్పేసి అన్నారు. ఈ కరోనా టైంలో సినిమా థియేటర్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 6 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ థియేటర్లు మూతపడటం. ఈ టైంలోనే థియేటర్ లేక ఆల్టర్నేటివ్గా కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు, ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి సినిమా కూడా, వీ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చిన్నప్పుడు చూసులకి తప్పదు, కానీ ఇప్పుడు మాకు ఈ రెండో సినిమా ఉంది, అది వెయిట్ చేస్తాం, థియేటర్ల కోసం వెయిట్ చేస్తున్నాం. అది అంటే థియేటర్లోనే చూడాలి ఆ సినిమా, జమ్ థియేటర్లోనే చూడాలని వెయిట్ చేస్తున్నాం. ఇంక ఇదే కంటిన్యూ అయితే మరి ప్రొడ్యూసర్లు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి తప్పితే, అంటే ఇప్పుడు ఎవరు డబ్బులు పెడతారో వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉంటుంది కదా. డబ్బులు పెట్టింది వాళ్ళు. ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఎన్నాలని ఆపుకుంటారు సినిమా. ఇంకా నిజం చెప్పనా, నేను అసలు టీవీలో సినిమా కొంచెం సగమే చూస్తాను. మామూలుగా సినిమా యాక్ట్ చేసిన సినిమా అయినా సరే చాలా తక్కువ చూస్తుంటా. ఈ కరోనా, ఈ లాక్డౌన్ వచ్చాక నేను ఎన్ని సినిమాలు చూసానో నాకే తెలియదు. నాలాగే కొన్ని కోట్ల మంది మామూలుగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా కన్నా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. దాన్ని ప్రస్తుతానికి కొత్తగా ఉంటుంది తప్పితే మనకి ఇంకొక 1 year పేర్చుకోక అదే ఉండొచ్చు. మీరు చూసిన ఎన్ని సినిమాల్లో రే నువ్వు ఇటువంటి క్యారెక్టర్ కూడా ఒకటి చేయాలి రా, ఇప్పుడు నేను చేస్తే బాగుంటుందని అలా సహాయాన్ని ఇచ్చారా? నాకు వీటితో ఇప్పుడు నా ఓన్ పక్షంలోనే రాజా ఎంటర్టైన్మెంట్స్లోనే నాకు మా మసూర్నగర్ది సినిమా ఒకటి ఉంది, అన్నా చెల్లెలది సంబంధించింది, పక్కా సెంటిమెంట్ సినిమా. అంటే ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి కమర్షియల్ సినిమాలు ఏం చేసినా కూడా అది నా ఓన్ ప్రొడక్షన్ రాజా ఎంటర్టైన్మెంట్స్లోనే ఆ సినిమా తీస్తాను నేను. ఓకే, అదొకటి. మొన్న ఈ సినిమా చూసినప్పుడు కూడా అందరు ఇలాంటి చేయాలి, మా సుశాంత్ దిల్ బేచారా చూసినప్పుడు దిల్ బేచారా, అది నా ప్రొడక్షన్లోనే ఉంటుంది. తను ఓన్లీ ఒక తెలుగే కాకుండా తమిళ్ కానీ మలయాళం కానీ అన్నిటికీ సూటబుల్ అయ్యే ఫేస్ విజయరాజ్. అట్లా అదర్ లాంగ్వేజ్ కూడా ఏమైనా చేయాలని ప్రయత్నం జరుగుతుంది. తన ఇష్టం, తన కాన్ఫిడెన్స్ వెళ్ళిపోవడం తప్పితే. ఇప్పుడు నెక్స్ట్ రాత్రుడు అని చెప్పాం కదా, బైలింగ్వల్, అది ఒక 4 లాంగ్వేజెస్లో చేస్తాం అది. ఓకే, బర్త్డే సందర్భంగా మీ అబ్బాయికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? 1000 శుభములు కలుగు నీకు, అదే డెఫినెట్గా మీకు 1000 శుభములు కాదు, 100 కాదు, 1,000,000 శుభములు కలుగుతుంది 100%. ఆ సినిమా మీరు చేయబోయి ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నారు, 2 సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సంతోషం. థ్యాంక్ యూ. 20 ఏళ్ళ క్రితం పాలకొల్లు నుంచి వచ్చి నాకు ఫస్ట్ బడ్జెట్ 27 years అవుతుంది. నేను మద్రాసు నుంచి దిగినప్పుడు అప్పటి నుంచి స్నేహితుడు దాకా అలాగే ఉంటుంది. 1,000,000 శుభములు కలుగుతాక.